పూసుకొస్తున్న తుఫాను మరో 36 గంటల్లో తీవ్ర రూపం దాల్చున్న బిపర్జోయ్ అనే భయంకరమైన తుఫాను అయితే దూసుకొస్తుందన్నమాట. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుఫాను మరో 36 గంటల్లో తీవ్ర రూపం దాల్చనుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. సో దీనికి సంబంధించి ఎవరు కూడా వేటకు కూడా వెళ్ళొద్దని హెచ్చరికలు అయితే జారీ చేశారు. అయితే లైవ్ అప్డేట్స్ అయితే ఇప్పుడు చూద్దాం మనం లైవ్లో ఏ విధంగా దీని ప్రభావం ఉంది ఏంటి అనేదిని. సో మీరు చూసుకోవచ్చు తుఫాను ఏ విధంగా అరేబియా సముద్రంలో అయితే ఉంది. సో ఇది ప్రజెంట్ ఇక్కడ అరేబియా సముద్రంలో తుఫాన్ అయితే ఏర్పడిందనమాట. ఇటేమో పశ్చిమ బెంగాల్ ఇక్కడ మనకి బంగాళాఖాతంలో చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్ దగ్గర కేంద్రీకృతం అయితే మరొక అల్పపీడనం అయితే ఉంది. మొత్తంగా దీని ప్రభావం మరొక 36 గంటలు అంటున్నారు. ఆల్రెడీ ఉదయం చెప్పారు, ఇప్పుడు 24 గంటలు అయితే ఇదైతే తీరానికి అయితే రాబోతుందనమాట మన దేశంలో తీరానికి. ముఖ్యంగా ఇది కర్ణాటక మహారాష్ట్ర ఈ ఏరియాలకు అయితే వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే దాని ప్రభావం అయితే ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా దాని ప్రభావం అయితే ఉంటుంది. అంటే మరొక 2 రోజులు అంటే 24 గంటల టైం అయితే ఉందన్నమాట దీని ఎఫెక్టు మనకి తగలడానికి. సో ఆ తర్వాత వర్షాలు అయితే రాబోతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా. సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఏదైనా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను.